లోక్సభలో ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు సరికాదని డాక్టర్ యశోధర తెలిపారు. ఇందుకు నిరసనగా నెల్లూరులో శాంతియుతంగా ఈ నెల 15వ తేదీన సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఓ హోటల్లో డాక్టర్ యశోధర మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పూర్ణేష్ మోడీనే కాదు, అదానీ గారు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది అని అడిగిన దానికి ఆయన మీద కేసు వేశారు. సో ఇలా రాహుల్ గాంధీ గారి మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఆయన మీద ఉండే కేసులు ఎన్నున్నాయి, బోల్డ్ ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే 2014లో ఆయన ఆర్ఎస్ఎస్, ఇప్పుడు గాడ్సే అనే ఆయన ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉందనేది అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అందరికీ తెలిసిందే. సో ఆయన అనింది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే గాంధీని చంపారు, సో దానికి ఆయన ఒక కేసు ఎదుర్కొంటున్నాడు. సో 80% అదాని గారు, మోడీ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 80% రిచ్ అయ్యాడు. ఎలా అయ్యాడు? సో వాట్ ఈస్ ద క్లాజ్, అక్కడ ఏ క్లాజ్లో ఫిట్ అవుతున్నాడు అని చెప్పారు. సో 80% రిచ్ అయ్యారు అనే దానికి అదాని గారి మీద అన్నారు కాబట్టి దాని మీద ఒక కేసు ఎదుర్కొంటున్నారు. తప్పించుకురాలేదు అంటే ఆయన మాఫీ అడిగారు అంటే ప్లీజ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. సో తప్పుగా కాకపోవచ్చు. ఇప్పుడు ఆయన అంత స్ట్రెస్ తట్టుకోలేకపోయి ఉండొచ్చు, అంత కష్టపడము ఆయన అంత నాకు అవసరమా ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైట్ కోసం నేను ఇంత కష్టపడడం నాకు అవసరమా అనుకున్నారు. అది ఇండివిజువల్ చాయిస్, దాంట్లో తప్పేం లేదు. ఆయన అలా తీసుకొని ఆయన అవి చేసి బయట వచ్చేసారు. సో ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ చేస్తుండే వాళ్ళు, అందులో అట్లా కొంతమంది బయట వచ్చేస్తూ ఉంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది రాహుల్ గాంధీ గారు ఆ మాట అన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ని ఆయన ఇబ్బంది పెట్టారు అనేది. దానికి ఒక కేసు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సావర్కర్ గారు వచ్చేయడంలో తప్పు లేదు, కానీ వచ్చేసి నేను ఫ్రీడమ్ ఫైటర్ అనడం అనేది తప్పు. సో ఆయన జైలు నుంచి మాఫీ అడిగేసి వచ్చేసినాడు, దట్స్ ఓకే. కానీ వచ్చేసి నేను ఫ్రీడమ్ ఫైటర్ని, రాకుండా జైల్లో అన్నేళ్ళు మగ్గి అన్ని కష్టాలు పడిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, సావర్కరే ఫ్రీడమ్ ఫైటరు, వాళ్ళందరూ దొంగలని ఇంకోటి అని అనడం అనేది తప్పు. అలా అనడం జరిగింది కాబట్టే సావర్కర్ గారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ మూమెంట్ని నీరు గార్చారు అనే ఉద్దేశంతో ఆయన అన్నారు. డెఫినెట్గా అది కొద్దిగా ఆ టైం అప్పుడు నీరు గారు ఉండి ఉండొచ్చు. సో అందులో ఏ విధంగానూ తప్పులేదు. సో ఇలా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన దగ్గర, ఆయన మీద, రాహుల్ గాంధీ గారి మీద బోలెడు కేసులు ఉన్నాయి. సో ఇలా ఈ కేసులు పెట్టుకుంటా పోతూ ఉంటే సైకలాజికల్గా ఎవరైనా సరే కొద్దిగా ఎఫెక్ట్ అవుతారు, చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కలిసి రండి. ఈ ఉద్యమంకి ఇది నాంది మాత్రమే, ఇంక ఇక్కడ నుంచి ఇలాంటి ప్రొటెస్ట్లు చేస్తుంటాం, తరచూ చేస్తుంటాం. స్టేట్ లెవెల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం, నేషనల్ లెవెల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దయచేసి అందరూ మీరేమీ చేయలేకపోతే కనీసం మీ మనసులో అయినా మీరు ఒక్కసారి రాహుల్ని దేవుడికి ప్రేయర్ చేసుకుని, చాలామంది నా ఫ్రెండ్స్తో మాట్లాడితే అదే అన్నారనమాట, మేమేమీ చేయలేము, మేము ఒక పొజిషన్లో ఉండేవాళ్ళం, సో గవర్నమెంట్ సర్వీసెస్ కొంతమంది ఏదో వాళ్ళకు ఉండే ఇబ్బందులు చెప్పి ఎవ్రీడే నా ప్రేయర్స్లో రాహుల్ గాంధీ గారి గురించి ప్రే చేస్తున్నాను అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. సో అట్లా మీ ప్రేయర్స్లో చేయండి, లేదా చిన్న స్టిక్కర్ ఇంటి ముందు అంటించండి, రాహుల్ మా ఇల్లు మీ ఇల్లే, మా ఇల్లు కూడా మీ ఇల్లే, సో ఆయన వచ్చి మన ఇంట్లో వచ్చి ఆయన ఉండడు, మనం రాసిస్తే ఆయన తీసుకోడు. బట్ ఒక చిన్న మాట, ఆ మాట అనడం వల్ల వాళ్ళకి రాగా ఉండే దెబ్బ మీద కొద్దిగా మందేసినట్టు లేప. ఎంతో అన్యాయమైన సంగతి, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎక్కడనో కేరళలో 4 సంవత్సరాలు జరిగిన కేసుని ఈరోజు పార్లమెంటులో వచ్చిన చర్చల్లో సమాధానం చెప్పలేని మోడీ ఆదాని సంగతి నోరు కూడా ఎత్తకుండా ఆదాని మీద ఉండే అభిమానంతో కేవలం దోపిడీదారుడైన ఆదానికి ఎన్నో కోట్లు కట్టబెట్టి సామాన్య పౌరుడిగా ఉన్న ఆదాని ఈరోజు ప్రపంచ కుబేరుల్లో 1 స్థానానికి వచ్చాడంటే ఇదంతా కూడా మోడీ గారి డబ్బే, మోడీ గారి కృషే. ఎన్ని చెప్పినా మోడీ డబ్బు ఆదాని డబ్బు ఒకటే. ఆదానికి ఏది జరిగినా తనకు జరిగినట్టు. బంగ్లాదేశ్ పోయినా మోడీ సహాయం చేశాడు. అదేవిధంగా
ఆస్ట్రేలియా లంకకు పోయినా సహాయం చేశారు. ఏ దేశం పోయినా మోడీ ప్రాజెక్ట్ కొరకు పోయి ఆయన సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అన్నీ కూడా ఆదానికి సహాయం చేయటం అనేది మనందరికి కూడా తెలుసు. అటువంటి ఆదాని వ్యవహారంలో రాహుల్ గాంధీని ఎదుర్కోలేక పిరికి పందగా ఆ కోర్టుకు పోయి ఇది కేసు జరిగింది కేరళలో, దావా చేసింది గుజరాత్లో. తాను ముఖ్యమంత్రిగా ఉండి తాను ప్రాభవం కలిగిన గుజరాత్లో తనకు తగ్గి తనకు అనుకూలమైన కోర్టులో దావా చేసి ఎంతో ఆ జడ్జీలను ఒత్తిడి తెచ్చి 2 సంవత్సరాలు జైలు శిక్ష చెప్పడం జరిగింది. దాని మీద అప్పీలు ఈరోజు కూడా సూరత్ సెషన్స్ కోర్టులో ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. దాని మీద అప్పీల మీద భగవంతుడు తప్పకుండా రాహుల్ గాంధీకి న్యాయం చేస్తానని కూడా ఆశిస్తూ ఈ డాక్టర్ యశోధర గారిని ఇంకో పర్యాయం నేను అభినందిస్తున్నా. ఎంతో నిజాయితీగా చేసిన మీ కర్తవ్యం, మీరు డాక్టర్గా భేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేయకుండా సహాయం చేసేదాన్ని కూడా అభినందిస్తూ ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.